సమావేశాల పేరు మీద నెత్తి మీద నీళ్లు జల్లుకుంటూ పోటీలు పడుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక మంత్రి గారు మొదటి పంప్ హౌస్కు బటనొత్తి నెత్తి మీద నీళ్లు జల్లుకొని భూమికి దండం పెట్టాడు. వెంటనే ఇంకో మంత్రి గారు వెళ్ళి తనకంటే ముందు క్రెడిట్ కొట్టేయాలని ట్రాక్టర్ నడుపుతూ వెళ్ళి ఇది నేనే చేస్తున్నట్టుగా ఇంకో మంత్రి గారు చెప్పారు. అసలు నేను కదా నీటిపారుదల మంత్రి అని నిన్న ఇంకో మంత్రి గారు పోయి ఆయన కట్టుకొత్తి ఇది నాది అని చెప్పి నా సొంతమని మూడవ మంత్రి గారు బయలుదేరినారు. ఇక ఈ ముగ్గురు మంత్రులు క్రెడిట్లో పోయి ఇప్పుడు 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు పోతారట. ఇక రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఈరోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి ఆయన గారు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడతా ఉంది. ఈ ప్రభుత్వ వైఖరి గమనిస్తే ఎట్లా ఉందంటే ఔరోంకి షాదీమే అబ్దుల్లా దివానా అనే సామెత గుర్తొస్తూ ఉంది. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి, ఈ ఫలితాలను, సాధించిన గొప్ప విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఆపసోపాలు, ఈ సర్కారు పడుతున్నటువంటి ఫీట్లను చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. ఖమ్మం జిల్లా కరువు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పం చేసింది కేసీఆర్ గారు. పవిత్రమైన లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సాక్షాత్తు సీతారామచంద్రుల వారి పేరే ఉండాలని చెప్పి, వారి పేరు పెట్టుకుంటే ఈ ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుందని చెప్పి ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయించారు. అనతి కాలంలో ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా గత కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ ప్రాజెక్టును వేగంగా నిర్మించే ప్రయత్నం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ప్రభుత్వం మారినందువల్ల ప్రారంభించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇక రిబ్బన్ కట్టింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా? రిబ్బన్ కట్టింగ్ అవకాశం వచ్చిందని ప్రాజెక్టే తాను కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు నవ్వుకుంటారు. ఇప్పుడు ఇతరుల ఘనత తమ ఘనతగా చెప్పుకునేటువంటి వ్యక్తిని ఏమంటారు? పరాన్న జీవులు అంటారు. ఇంగ్లీష్లో అయితే పారాసైట్స్ అంటారు. ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే కూడా అదే అనిపిస్తూ ఉంది. ఒక ప్రాజెక్టు కట్టాలంటే దానికి సర్వే జరగాలి, డిపిఆర్ తయారు కావాలి, భూసేకరణ జరగాలి, టెండర్ల ప్రక్రియ జరగాలి, నిర్మాణానికి నిధులు సమకూర్చాలి. ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే మరి ఎందుకు తెస్తారా? ఇవి ఏమవసరం ఉందిరా? ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. 7-8 నెలల లోపలనే మీరు కట్టేసిండ్రు ఈ ప్రాజెక్టు. 7-8 నెలల డిపిఆర్ తయారైంది, మీరు టెండర్లు పిలిచిండ్రు, సర్వేలు చేసిండ్రు, ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండ్రు, పంపులు మోటార్లు తెచ్చి బిగించిండ్రు, సబ్స్టేషన్లు కట్టిండ్రు. 8 నెలల మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా? నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి. అరే రోజొక్క మంత్రి పోతున్నాడు, పడిపోతున్నాడు, వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే ముగ్గురు ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది. ఒక ఆయన పోగానే తెల్లారు ఇంకో ఆయన పోతాడు, తెల్లారు ఇంకో ఆయన పోతాడు. మీరు ముగ్గురు ఎట్లా పోతారని నీలమంత్రి పోతాడు, అగో నీలమంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు. ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. గమ్మత్ ఏంటంటే పోని మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి, అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు.
ఇది ఎట్లుందంటే మొన్నటిదాకా చూసినారు మీరు, మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం 30,000 ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లనే ఉన్నది. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష నిర్వహించి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి కొన్ని చోట్ల ఫిజికల్ టెస్టులు కూడా చేసి మెడికల్ టెస్టులు కూడా చేసి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ కోర్టు కేసు వల్ల కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే పెండింగ్లో ఉండే. కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే మేము ఇచ్చినామని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకో, మేము కూడా ఏమి అనుకోవట్లేదు, నిజాలు చెప్తాం. ఇది బీఆర్ఎస్ చేసింది 90%, మేమేదో 5-10 పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారికి ఉండే నిండు శాసనసభలో చెప్పారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ 108 అంబులెన్సులు కానీ ఇది రాజశేఖర్ రెడ్డి గారు చేసిన చాలా మంచి పని, దీన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పిన ధైర్యము సంస్కారము ఆ రోజు మా ప్రభుత్వానికి మా నాయకుడు కేసీఆర్కు ఉండే. కానీ మీదేంది మీ సంస్కారం, టెక్స్ట్ బుక్కుల్లో అప్పటికే ప్రింట్ అయినటువంటి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ గారి పేరున్నదనో కేసీఆర్ గారి ఫోటో ఉన్నదనో పేపర్లు చింపి తమ పేర్లు అతుకుపెట్టుకున్నటువంటి వికారం ఈ ముఖ్యమంత్రి గారిది, రేవంత్ రెడ్డి గారిది.